దైవాని దైవము ఆలిని బంధువులను. బంధువులు అంటే ఓసే 15 శ్లోకాలు చెప్పాలని వస్తాను, ఒక్క శ్లోకం అవ్వట్లేదు. బంధువులను, బంధువులు అంటే అది మన అనుబంధంతో కూడుకున్నది కాదు, భగవంతుడిచ్చిన అనుబంధం. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. పుట్టుకతో కొన్ని బంధాలు వస్తాయి, తర్వాత కొన్ని బంధాలు కలుస్తాయి. వీటిని జార్చుకోకుండా నిలబెట్టుకోవడం నీకు రావాలి. దేనితో ఎలా ఉండాలో ఆ మర్యాద నీకు తెలియాలి. అనుబంధం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వాన్ని గౌరవించడం గొప్పతనం. నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నాకు పుట్టుకతో ఒక బంధం ఉంది మా అమ్మ, ఎందుకంటే నేను ఆమె శరీరంలో భాగం నిజానికి. మా నాన్నగారు ఒక బంధం ఉంది నాతో కలిసి, అదే కడుపులోంచి వచ్చారు మా తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లి, మా అక్క. అది బంధం. ఇంకొంచెం విస్తరించింది అనుకోండి, మా నాన్నగారికి తోడబుట్టినవాడు మా పెదనాన్నగారు పినతండ్రి గారు, మా అమ్మకి తోడబుట్టినవాళ్ళు పినతల్లి గారు పెదతల్లి గారు. ఇవి నా ప్రమేయం లేకుండా వచ్చిన బంధుత్వాలు. వీటిని గౌరవించడం నేర్చుకోవాలి. నాకన్నా పెద్దవాడు గౌరవించాలి, నా తండ్రి గౌరవించాలి, నా తల్లి గౌరవించాలి, నా తల్లికి అక్కగారు గౌరవించాలి, నా తల్లికి చెల్లెలు పినతల్లి గౌరవించాలి. ఇవన్నీ గౌరవిస్తూ వెళ్ళడం అలవాటైతే జీవితంలో కొత్తగా బంధాల్ని కలుపుకుని గౌరవించడం నీకు అలవాటవుతుంది. ఎందుకని? అప్పుడు కొత్తగా మళ్ళీ ఒక చెల్లి, ఒక బావ నీకు వస్తారు. ఎలా వస్తారు? తోడబుట్టిన వాళ్ళు కాదు, కాకుండా వస్తారు చెల్లి బావ. ఎలా? నా కూతుర్ని ఒకింటికి ఇచ్చారు, నా వియ్యాల వారు ఏమవుతారు నాకు? నా అల్లుణ్ణి కన్న తల్లి నాకు చెల్లి, నా అల్లుణ్ణి కన్న తండ్రి నాకు బావ. నా కొడుకు పురుషార్థం కోసం వేరొక ఇంటి పిల్లని కోడలిగా తెచ్చుకున్నా, నా కోడల్ని కన్న తండ్రి నాకు బావగారు, నా కోడల్ని కన్న తల్లి నాకు చెల్లి. నా చెల్లెలింటికి వెళ్ళాను అనుకోండి, నేను మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడని పొంగిపోతుంది. మా చెల్లి వంట చేసుకుంటోందని అది వచ్చే వరకు నేను అలాగే ముందు గదిలో కూర్చుంటానా? ఏమ్మా ఎన్నాళ్ళైందో, 2 రోజులే ఉంటానమ్మా, మళ్ళీ వెళ్ళిపోతాను. ఏంట్రా నాన్న బాగున్నావా, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుందా, మళ్ళీ నా కోసం ఇప్పుడు మళ్ళీ పిచ్చి తల్లి దోసకాయ పప్పు వేస్తున్నావా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ దోసకాయ పప్పు ఇష్టమని ముత్తినే అంటున్నాను చూసుకోండి, నిజంగా కోటేశ్వరరావుకి దోసకాయ పప్పు ఇష్టం అనుకునేరు. ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఓ చెల్లెలి అనుబంధం గురించి చెప్తున్నాను అంతే నేను. అని వంటింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? చెల్లెలు వంటింట్లో పనిచేసుకుంటుంటే వంటింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా, మా బావగారు కనపడితే బావగారు రండి అని చెప్పి ఎంతకాలం ఇద్దరం కలిసి అనుబంధం, బావగారు రండి అని కూర్చోబెట్టుకుని బావబరిది అంటే బ్రతక కోరుతాడు. బావగారు మేనల్లుళ్ళు బాగా చదువుకుంటున్నారా, బావగారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం ఇబ్బంది లేదు కదా బావగారు, మీరు ఓ పని చేయండి, నా మాట వినండి. ఇప్పటి నుంచే పిల్లలు వృత్తిలోకి వచ్చి ఎక్కువ కట్టవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, మీరు ఇలా మొదలెట్టండి బావగారు, ఇలా ఇలా కొంత పొదుపు చేయడం నేర్చుకోండి అని చెప్తున్నానా? అసలు నాకు ఇక్కడ మర్యాద ఇవ్వడం అలవాటైతే ఆ తర్వాత నా కూతురినిచ్చినప్పుడు, కొడుకునిచ్చినప్పుడు, కొత్తగా చెల్లి బావగారు ఒకళ్ళు వచ్చారు, అప్పుడు కూడా ఈ ప్రేమ అలా ఉండాలి. నేను నా వియ్యాలారింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని ఆ చెల్లి వంట చేస్తున్న చోటుకి వెళ్ళగలగాలి. నా వియ్యంకుడు మా ఇంటికి వస్తే ఏం చేస్తున్నావు చెల్లెమ్మా అని నా భార్య వంట చేస్తుంటే వెళ్ళగలగాలి. నా దగ్గర కూర్చోవడం గొప్ప కాదు, ఆ అనుబంధం ముందు నా భార్యతో ఉండాలి, నాకు నా చెల్లి పట్ల ఉండాలి. నా చెల్లి వలన బావగారు, నా భార్య వలన నేను, అనుబంధాలు కలిసాయనుకోండి. అందుకే చెల్లి బావగారు అని పిలుస్తారు. అంత ప్రేమతో కలగలిసిపోవాలి. అప్పుడు గౌరవాలు అలవాటు అయ్యాయనుకోండి, ఒకరి కోసం ఒకరు చేయి చేయి పట్టుకుని నిలబడి ఒక్కడి కోసం ఇంతమంది వస్తారు. అసలు ఆ బంధుత్వాన్ని గౌరవించడం రాలేదనుకోండి, నీకు అసలు మొదటే రాలేదు, నా బోటికి అడిగి రాలేదనుకోండి, అసలు తోడబుట్టిన చెల్లితో అనుబంధం లేదు, తోడబుట్టిన చెల్లితో బావగారితో అనుబంధం లేదు, తోడబుట్టిన తమ్ముడితో అనుబంధం లేదు, మరదలితో అనుబంధం లేదు, కొత్తగా వచ్చిన చెల్లెలితో బావగారితో నాకు ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి చెప్తున్నాను, నిజంగా నాకు అలా లేవని మీరు అనుకోకండి. అది ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోవాలి. అది నా మీద ఎందుకు పెట్టుకున్నానంటే మీ మీద పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు, తప్ప నేను ఒక్కడిని దోషినని మీరు అనుకుంటున్నారేమో, నేను అలా దోషిని కాను, మీ మర్యాద కోసం నా మీద పెట్టుకున్నానని గుర్తించాలి.
ఇది ఒక్క గొప్ప సంతోషం జీవితంలో భగవంతుడిచ్చిన అపూర్వమైన కానుక. నీకు ఒక చెల్లినిచ్చాడు, ఇప్పుడు ఇంకో చెల్లినిచ్చాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పురుషుడికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గొప్ప కానుకలు రెండు ఇస్తాడు ఈశ్వరుడు. ఏమిటా రెండు కానుకలు అంటే, అల్లుడితో భోజనం, మనవడితో ఆట. ఈ రెండు గొప్ప కానుకలు. ఎందుకని, అల్లుడితో భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆవిడ పాపం పెద్దదవుతుంది కదండి, ఆవిడికి మరి రుగ్మత ఉంటుంది కదా, ఆయనకి మధుమేహం, ఆవిడికి మధుమేహం, అప్పటికే ఇద్దరు 20 ఏళ్ళు వచ్చేసాయి మధుమేహంతో, ఇంకా ముచ్చట్లు కోరికలు, కూరలు తీపి ఆనపకాయ కూరలో పంచదార వేసి వండితే ఆయనకి ఇష్టమని, చిక్కుడుకాయ కూర బెల్లం వేసి వండితే ఇష్టమని ఎలా వండి పెడుతుంది? ఐదో తనం చూసుకోవద్దు, పెద్దవాడు అవుతున్నాడు, ఆయన ఆరోగ్యం కాపాడుకోవద్దు, వండదు. అల్లుడు వచ్చారనుకోండి, అల్లుడికి చిక్కుడుకాయ బెల్లం పెడితే ఇష్టం, వండుతుంది. అదే సందీనికి, అల్లుడితో కలిసి తింటున్నాడు అనుకోండి, కొంచెం వేయబోయ్ అంటాడు, వెయ్యను అని ఎలా అంటుంది, కొంచెం వెయ్యి అంటాడు తలెత్తకుండా, ఇంకో చెంచా వేసి పక్కకెళ్ళి అంటుంది, అటు చూడకుండా తింటుంటాడు. అల్లుడితో భోజనం వృద్ధాప్యంలో ఒక గొప్ప వరం. అంటే ఏమిటి దాని అర్థం? నీ అల్లుడు అప్పుడప్పుడు నీ ఇంటికి రావాలి, అలా కలిసి తినాలి. లేనప్పుడు ఏమందామండి అనుబంధం, ఏం బంధవ్యాలండి అవి, ఎందుకండి అవి దేనికి పనికి వచ్చినట్టు? అల్లుడితో మామగారికి కోపం, మామగారి మీద అల్లుడికి కోపం, అందుకే అలా ఉంటే ఎలా? కొడుకుతో భోజనం కన్నా అల్లుడితో భోజనం గొప్పది. మనవడితో ఆడుకుంటున్నాను అనుకోండి, వీడు పొట్టలో నోరు పెట్టి గాలి బుర్రని ఊతే పకపకా నవ్వుతాడు, నా కొడుకు ఇలాగే నవ్వే, వీడికి మేనమావ పోలిక అని వాడు ఏదైనా బాగా తీక్షణంగా చదువుతున్నాడు అనుకోండి, పుస్తకాలు అవి అలా చూస్తున్నాడు అనుకోండి, ఓ వీడికి వీళ్ళ నాన్న పోలిక, బాగా చదువుతాడనమాట. ఆ పోలికలు చూసుకుని నా పిల్లలు చిన్నతనంలో ఇలాగే నడిచి వచ్చేవారు, వీడు వస్తూ ఉంటే అంత సంతోషంగా ఉంది. చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేవాడిని, ఇదిగో ఇప్పుడు మనవడి దగ్గరికి వెళ్ళి ఆ గంట కొట్టగానే వాడు పరిగెత్తుకుంటూ తాత అని వచ్చేటప్పటికి, రారా మనవడా అని వాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకురావడంలో తాతకి ఎంత సంతోషం, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఈశ్వరుడు ఇంత గొప్ప కానుకలు ఇచ్చాడు, ఇవన్నీ దూరం చేసుకుని ఏవో కారణాలకు బ్రతుకుతానంటే ఆయన ఏం చేస్తాడండి? ఆయనద తప్పు. అనుబంధములను గౌరవించడం నేర్చుకో, పరమ ప్రేమ పురస్సరంగా కలిసి మెలిసి జీవించడం నేర్చుకో, బంధుత్వములను కాపాడుకో, రక్షించుకో. ఇవి రానినాడు విదురుడు ఒక పెద్ద ప్రశ్న వేసి వదిలిపెట్టాడు. ఆయన అన్నాడు, ఏలినవాని దైవము ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా ఫలములాసబడు. అసలు వీళ్ళ నలుగురికి జీవితంలో గౌరవం ఇవ్వడం చేతకానివాడా? జీవితంలో నేను ఈ మర్యాదలు పొందాలి, నాకు ఈ సుఖాలు రావాలి, ఈ ఫలితాలు రావాలని కోరుకోగలిగినటువంటి వివేక భ్రష్టుడు ఎలా పొందుతాడు వాడు? వాడికి తన చెల్లితోనే లేదు మమకారం, ఇంకా వియ్యపురాలతో ఏమి ఉంటుంది? వాడికి తన బావగారితోనే లేదు, ఇంకా ఆ బావగారితో ఏమి ఉంటుంది? కాదు, పుట్టినప్పుడున్న అనుబంధములు తర్వాత పెరిగాయి, పెరిగినవి వరసలు కలిశాయి, కలిసినవి ఇంత పెద్ద కుటుంబం కావాలి. తర్వాత ఇవి భగవంతుడిచ్చినటువంటి బంధాలు, నీ ప్రయత్నంతో కొన్ని బంధాలు రావాలి. ఏమిటవి అంటే, నీకు కొంతమంది స్నేహితులు ఉండాలి, వాళ్ళు నిన్ను చూడకుండా ఉండలేకుండాలి. అందుకే సుహృత్ పిలవకపోయినా వాడి ఇంటికి వెళ్ళాలి, ఆయన కష్టం ఏమిటో నువ్వు ఆలోచించుకోవాలి. అయ్యో పిచ్చాడు, ఇది రాదే నా స్నేహితుడికి, ఎలా బతుకుతాడు రేపు పొద్దున్న? అందుకని ఆయన కోసం నువ్వు అమర్చాలది, నీకోసం ఆయన తాపత్రయపడాలి, కలిసిమెలిసి బ్రతకాలి, కలిసిమెలిసి తిరగాలి. ఆఖరికి ఆ బంధుత్వం ఎంత గొప్పదవ్వాలంటే అతను వెళ్ళిపోతే 6 నెలలు కూడా నువ్వు ఉండలేకపోవాలి. అది ఎలా ఉండాలంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారుల అనుబంధంలా ఉండాలి. స్నేహం అంత గొప్పది, అంత గొప్ప స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి జీవితంలో. ఎవరండి మీ స్నేహితులు? నాకెవ్వరూ స్నేహితులు లేరు, ఏదో దోషం వస్తుందండి, అలా అనకూడదు. నీ మనసు బరువెక్కినప్పుడు చీకటి ముసిరిన ఏకాంతములో నువ్వు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి కాసేపు మాట్లాడుకుని ఆయన నీ భుజం తట్టి ఎందుకు బెంగపెట్టుకుంటారు, మేమందరం లేం అని అనగలిగిన స్నేహితుడు ఒకడు ఉంటే అదే భాగ్యము, అదే స్వర్గము. కాబట్టి అటువంటి స్నేహితులు ఉండాలి, అవి నువ్వు పెట్టుకున్న అనుబంధాలు, ఇవి ఉండాలి.
నువ్వు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నావు, నువ్వు వస్తున్నావు అంటే 10 మంది సంతోషించాలి, నువ్వు రాకపోతే 10 మంది అడగాలి ఆయన ఏమంటే రావట్లేదని అడగాలి. అంతేగాని గాల్లో ధూళి వస్తే అంత పోతే అంత ఇద్దరు అన్నట్లుగా ఉండకూడదు. అనుబంధం అలా ఉండాలి, వాళ్ళ సంతోషంలో నువ్వు భాగం కావాలి. వాళ్ళకి నువ్వు నీకన్నా చిన్నవాడు, నీ దగ్గర పనిచేస్తున్నవాడు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చక్కగా నీ దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు మార్గదర్శనం చెయ్యాలి. ఇలా రాయాలోయ్, ఇలా చేయాలోయ్, ఉత్సాహంగా అతను పనిచేసేటట్టు చూడాలి. ఇలాంటి అధికారి నాకు ఎలా దొరుకుతాడు, మళ్ళీ నా అదృష్టం ఇటువంటి వాడి దగ్గర పనిచేస్తున్నాను, అమ్మో నేను ఈ దగ్గర నుంచి వెళ్ళిపోవలసి వస్తే అని అతను బెంగ పెట్టుకోవాలి. అటువంటి అనుబంధం ఏర్పరచుకోవాలి. ఎక్కడ కనబడినా ఎన్నేళ్ళు అయిపోనివ్వండి అతను చెప్పుకోవాలి, నేనండి ఆయన దగ్గర పనిచేసిన రోజులున్నాయే నా జన్మలో మర్చిపోలేను, బా తీర్చిదిద్దాడండి సానపట్టాడు ఆయన నాకు నేర్పింది మహానుభావుడు అని అతను మురిసిపోవాలి. నువ్వు అతన్ని తలుచుకున్నప్పుడు ఎంత చక్కగా వినేవాడండి నా దగ్గర, ఎంత బాగా పనిచేసేవాడండి అని నువ్వు మురిసిపోవాలి. అలా ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోలేకపోతే ఎక్కడికెళ్ళినా కృతకంగా ఉంటాయి, ఆ కార్యాలయమే కదండి ఈ సాయంకాలం 5 వరకు, ఏముంది ఆ తర్వాత ఎవరో నేనెవరో ఏమిటి ఇవన్నీ అర్థం లేదు. నువ్వు మనిషివి, చక్కగా స్నేహభావన, ఒక చోటుకి వెళ్ళావంటే అన్నీ పక్కన పెట్టి అక్కడ అనుబంధం అక్కడ నిర్వర్తించాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. వాళ్ళ వ్యక్తిగత కష్టాల్లో నువ్వు తోడు కావాలి, వాళ్ళ సుఖాలకి నువ్వు పక్కన నిలబడాలి. ఆయన మాతో కలిసి పనిచేస్తున్నాడు అని వాళ్ళు పొంగిపోవాలి. అక్కడ ఏ భేషజం లేకుండా నువ్వు నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే ఆ అనుబంధం, ఆ బాంధవ్యములను నిలబెట్టుకోవడం చేత కానివాడు, అలా సుఖపడలేనివాడు, అది అలవాటు కానివాడు ఎక్కడ సుఖపడతాడు, ఎక్కడ వివేకంతో వృద్ధిలోకి వస్తాడు, రాలేడు. అనుబంధం ఉందనుకోండి, నా కోసం పరిగెత్తుకొచ్చి బావగారు ఏంటి ఏదో ఇబ్బంది వచ్చిందిగా, పరిగెత్తుకు రావాలి. లేనప్పుడు ఎందుకంటే ఆ బంధుత్వాలు దిక్కుమాల బంధుత్వాలు, నీకు సుఖం వచ్చినప్పుడు కాదు మనుష్య రుణం, మిగిలిన వాళ్లే పరిగెత్తుకు వచ్చినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు వాడు రాలేకపోతే కాల్సనా బంధుత్వాలు, ఎందుకవి, ఎందుక చెల్లి, ఎందుక బావ, ఎందుక అన్న, ఎందుక తమ్ముడు, కాదు. వాడు బాగున్నప్పుడేమో వాడికి కష్టం వచ్చింది నువ్వు పరిగెత్తగలగాలి. ఎప్పుడు నీ ఉపకారం కోసం కాదు బంధుత్వం, నువ్వు ఉపకారం చేయించుకోవడానికి బంధుత్వాలు గుర్తు రావడాలు కాదు, అవతల వాడికి ఇబ్బందికి పాలు పంచుకోవడానికి నీకు బంధుత్వం గుర్తు రావాలి. అప్పుడు అలా గుర్తొస్తేనే బంధుత్వం. లేనినాడు అసలు బంధుత్వాలు పెంచుకోవడానికి ప్రాథమికంగా నీకు లోపల అర్హత లేదు. భగవంతుడు ఒక వయసు ఇచ్చేసాడు కాబట్టి ఆ బంధుత్వాలు పొందేశావంతే. అలా ఉండకూడదు జీవితం. అంతకన్నా పైకి ఎదగాలి, పరిణతి పొందాలి. కోటేశ్వరరావు చెప్పట్లా, విదురుడు చెప్తున్నాడు. విదురుడు చెప్పింది చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి అలా బ్రతుకు, అలా సుఖపడవోయ్. భగవంతుడు ఇవన్నీ సుఖపడడానికి ఇచ్చిన స్థానాలు, ఎందుకు దుఃఖపడతావు, ఎందుకు ఈ గౌరవం లేకుండా అనవసరపు ఘర్షణలకు పోయి జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఇది రానివాడు ఎక్కడ సుఖపడతాడు అని ఒక అద్భుతమైనటువంటి హితవాక్కుని మనం జీవితంలో ఎవరిని గౌరవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా అనుబంధం ఉండాలో, ఎలా సంతోషంగా ఉండాలో మనకి విదురుడు నిజానికి కుటుంబ జీవనం దగ్గర నుంచి సామాజిక జీవనం వరకు అన్ని విధాలా మనం ఎలా ఉండాలో నేర్పాడు. కాబట్టి నాకు వెనక నుంచి మీకు ముందు నుంచి గోపాలకృష్ణ దర్శనం అవుతోంది కాబట్టి మళ్ళీ విదురుడు రేపు సాయంకాలం 7 గంటలకి మాట్లాడతాడు.